శుభం వ్యాతు. శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి నవంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది విషయాన్ని విశేషంగా తెలుసుకుందాం. మకర రాశి వారికి మనం చూసుకున్నప్పుడు అక్కడ నుండి 6వ స్థానంలో రాహు, అదేవిధంగా మనం చూస్తే అష్టంలో కూజుడు, భాగ్యంలో రవి, రాజ్యస్థానంలో గురుడు, వ్యయంలో శనికేతువులు ఉన్నారన్నమాట. సో మకర రాశి వారికి కొంచెం ఇబ్బందికరంగా కనిపిస్తుంది. ఓ రకంగా చూస్తే చదువు విషయంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశం కనబడుతుంది తప్ప మిగిలిన అన్ని అంశాలలో కూడా మకర రాశి వారికి కొంతవరకు నష్టంగానే కనిపిస్తుంది. కారణం ఏంటంటే గురు శని యొక్క ప్రభావం అనేది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉంది కాబట్టి శని యొక్క మోషన్ అనేది మకర రాశిలో ప్రవేశించడం అనేది ఆల్రెడీ ఆరంభమైపోయింది కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది కనపడుతుంది. అదేవిధంగా 6వ రాహు ఉండడము హెల్త్ ఇష్యూస్ మీద కొంతవరకు చూపించే అవకాశం ఉంది. అదేవిధంగా 8వ చూస్తే కుజుడు ఉన్నాడు. ఇక్కడ 6వ స్థానం చూసుకుంటే కొంతవరకు ఇబ్బంది. అదేవిధంగా మనకు భాగ్యస్థానంలో ఉన్న కుజుడు కూడా కొంతవరకు పాజిటివ్గా పనిచేయకుండా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది కాబట్టి కొంచెం అన్ని రకాల లక్ కొంచెం ఫేవర్ చేయడం తగ్గుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి మాత్రం మకర రాశి వారికి కొంచెం ఇబ్బందికరంగానే కనిపిస్తుంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనప్పటికీ కూడా 5% లాసెస్లోనే ఉంటుంది తప్ప లాభం జరిగే అవకాశం చాలా తక్కువ. కొన్ని ఇష్యూస్ బయటపడడము, అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ అవ్వాలనుకుంటే కోర్టులోనే గౌరవం అనే పోగొట్టుకునే విధంగా జరగడము, ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళకి వైవాహిక జీవితంలో కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం బాగానే కనిపిస్తోంది. ఇవన్నీ ఇలాగుంటుండగానే మకర రాశిలో విదేశాల కోసం చేసే ప్రయత్నం వల్ల కొంచెం ఆగి ఆచితూచి వ్యవహరించడం మంచిది. దూర బంధువుల నుండి శుభవార్తలు వినరానుకున్నప్పుడు ఆ దానివల్ల కొంచెం నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎక్కడో ఎప్పుడో ఇన్వెస్ట్మెంట్ చేసిన దాన్ని మంది కాని వస్తువు కింద తయారయ్యే అవకాశం, నష్టపోయే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త పడాలి కొన్ని విషయాల్లోని. అలాగే మకర రాశి వారికి శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకోవడము చాలా ప్రాశస్యం వహిస్తుంది. ఆ జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ముందు కాలంలో ఏళ్ళనాటి శని సంపూర్ణంగా మకర రాశి వారి మీద ఉంటుంది కాబట్టి శని యొక్క ప్రభావం కనబడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. మొదలుపెట్టిన శనీశ్వరుడు యొక్క ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి, తర్వాత గురువు ఎప్పుడైతే మారుతున్నాడో 5వ తారీఖు నుండి మారుతున్నాడో దానివల్ల కొంచెం ఊరటగా ఉన్నప్పటికీ కూడా అది పెద్దగా బెనిఫిషియల్గా ఉండే అవకాశం మకర రాశి వారికి అయితే కనిపించట్లేదు. అంచేత వీలైనంత వరకు ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే కొంత ఊరటగా రాజమార్గంలో రాజ్యాన్ని పొందగలుగుతారు. శుభం వ్యాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9849964444, 888-555-9147, 888-555-9148.